పచ్చదనానికి పరిశుభ్రతకు పల్లెలు పట్టుకొమ్మలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట సర్పంచ్ కటకం శ్రీధర్. తడి చెత్త పొడి చెత్త సేకరణ కోసం కొనుగోలు చేసిన 2 టాటా ఏస్ వాహనాలను ఆయన ప్రారంభించారు. తడి పొడి చెత్త సేకరణ కోసం గ్రామ పంచాయతీ నిధుల నుండి 2 టాటా ఏసులను కొనుగోలు చేశామన్నారు సర్పంచ్. గ్రామంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా పరిశుభ్రత, తడి పొడి చెత్త సేకరణ కోసం ఒక్కో వాహనానికి 5,50,000, రెండింటికి 11,00,000తో కొనుగోలు చేశామన్నారు. గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్డుపై వేయకుండా ఇంటి ముందుకు వచ్చే చెత్త బండిలో వేయాలని పిలుపునిచ్చారు. మేజర్ గ్రామ పంచాయతీలో చెత్త సేకరణకై కొత్తగా 2 టాటా ఏసులు తీసుకోవడం జరిగింది. గ్రామం రోజు రోజుకు విస్తరిస్తున్నటువంటి సందర్భంలో జనాభాని దృష్టిలో పెట్టుకుని కొంతవరకు ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితులను వాస్తవానికి మా పాలకవర్గం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇవాళ 2 ఒకదానికి 5,75,000 వెచ్చించి 11,00,000తో 2 టాటా ఏసీలు ఇవాళ మేజర్ గ్రామ పంచాయతీలో తీసుకోవడం నిజం కూడా చాలా సంతోషకరమైన విషయం.